గుంటూరు జిల్లా ఆత్మకూరులో అట్టహాసంగా ప్రారంభించిన టీడీపీ జాతీయ కార్యాలయానికి గండం తప్పదా? పార్టీ కార్యాలయం నిర్మాణం అక్రమంగా నిర్మించారా? అప్పటి టీడీపీ ప్రభుత్వం పార్టీ నిర్మాణం కోసం 99 ఏళ్ల పాటు లీజుకిస్తూ ఇచ్చిన జీవో పనికొస్తుందా రాదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం అక్రమంగా నిర్మించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం తెరపైకొచ్చింది. గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మించిన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిర్మాణం పూర్తిగా అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురిని ప్రతివాదులుగా చేర్చారు. ఆత్మకూరులోని సర్వే నెంబర్ 392లో 4 ఎకరాల స్థలంలో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వ 2017లో ఈ భూమిని టీడీపీకి 99 ఏళ్ల పాటు లీజుకిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసి భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆత్మకూరులో టీడీపీ శ్రేణులు నూతన పార్టీ కార్యాలయంలో పూజలు చేసి అడుగులు పెట్టిన తర్వాత మరోవైపు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం నిర్మాణం అక్రమంటూ హైకోర్టులో వేసిన వాజ్యంపై సర్వత్రా గుసగుసలాడుకుంటున్నాయి.